समग्र शिक्षा सिद्धिपेठ को स्वागत। इपड़ मन ने टापिक ट्रायंगल। ट्रायंगल त्रिभुजालु। ए ट्रायंगल इज ए सिंपल क्लोज फिगर फॉर्म्ड बाय थ्री लाइन सेगमेंट्स। त्रिभुजम अनगा मूड रेखाखंडाल तो एर्पड़े ఒక సంవృత పటం। మరి ఇక్కడ చూసినట్లయితే ఒక త్రిభుజం ట్రయాంగిల్ ఇక్కడ ఉంది PQR। ఇందులో PQ QR RP లైన్ సెగ్మెంట్స్ అంటే రేఖాఖండాన్ని మనం భుజాలు సైడ్స్ అంటాము। మరియు PQR మూడిటి వద్ద యాంగిల్స్ కోణాలు ఫామ్ అయినాయి। ఇందులో యాంగిల్ P దగ్గర ఉన్న కోణాన్ని QPR అని, క్యూ దగ్గర ఉన్న కోణాన్ని యాంగిల్ PQR అని, ఆర్ దగ్గర యాంగిల్ PRQ అని అంటాము। PQRను వర్టిసెస్ శీర్షాలు అంటాము ఆ బిందువులను। మరి మనకు ఇదివరకే తెలుసు టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ రకాలు, త్రిభుజాల్లో రకాలు। అందులో భుజాల ఆధారంగా సైడ్స్ బేస్డ్ ఆన్ సైడ్స్, కోణాల ఆధారంగా బేస్డ్ ఆన్ యాంగిల్స్. మరి ఫస్ట్ మనం బేస్డ్ ఆన్ సైడ్స్ భుజాల ఆధారంగా చూద్దాం। మొట్టమొదటిది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సమబాహు త్రిభుజం, ఐసోసెల్స్ ట్రయాంగిల్ సమద్విబాహు త్రిభుజం, స్కేలిన్ ట్రయాంగిల్ విషమబాహు త్రిభుజం। మరి మొట్టమొదటి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సమబాహు త్రిభుజం చూసినట్లయితే, ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ ఆల్ ద త్రీ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఆఫ్ ఈక్వల్ లెంగ్త్ దెన్ ఇట్ ఇస్ కాల్డ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఒక త్రిభుజంలో అన్ని భుజాల కొలత సమానంగా ఉన్నట్టయితే అది సమబాహు త్రిభుజం అంటాము। ఉదాహరణ ఎగ్జాంపుల్ ఈస్ గివెన్ హియర్, ఆల్ సైడ్స్ ఆర్ 6 యూనిట్స్. నెక్స్ట్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ సమద్విబాహు త్రిభుజం. ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ ఎనీ టూ సైడ్స్ ఆర్ ఆఫ్ ఈక్వల్ లెంగ్త్ దెన్ ఇట్ ఇస్ కాల్డ్ ఐసోసెల్స్ ట్రయాంగిల్. ఒక త్రిభుజంలో ఏవైనా రెండు భుజాలు సమాన కొలత కలిగి ఉంటే అది సమద్విబాహు త్రిభుజం అంటాం। ఉదాహరణ ఎగ్జాంపుల్ ఇస్ గివెన్ హియర్, రెండు 6 యూనిట్స్ ఉన్నాయి, వన్ మోర్ 4 యూనిట్స్. తర్వాత బేస్డ్ ఆన్ సైడ్స్ వచ్చేవారిది స్కేలిన్ ట్రయాంగిల్ విషమబాహు త్రిభుజం. ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ ఈచ్ సైడ్ ఈజ్ ఆఫ్ డిఫరెంట్ లెంగ్త్ దెన్ ఇట్ ఇస్ కాల్డ్ స్కేలిన్ ట్రయాంగిల్. ఒక త్రిభుజంలో ప్రతి ఒక్క భుజం యొక్క కొలత వేరువేరుగా ఉంటే అది విషమబాహు త్రిభుజం. దానికి ఉదాహరణ ఎగ్జాంపుల్ ఇస్ గివెన్ హియర్, మూడు కూడా వేరువేరు యూనిట్స్తో కొలతలు కలిగి ఉన్నాయి. నెక్స్ట్ బేస్డ్ ఆన్ యాంగిల్స్ కోణాల ఆధారంగా చూద్దాం. ఆక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అల్పకోణ త్రిభుజం, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అధిక కోణ త్రిభుజం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం. మరి ఆక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అల్పకోణ త్రిభుజం. ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ ఈచ్ యాంగిల్ ఈజ్ అక్యూట్, అక్యూట్ అంటే లెస్ దాన్ 90 డిగ్రీస్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక త్రిభుజంలో ప్రతి ఒక్క కోణము 90 డిగ్రీల కంటే తక్కువగా ఉన్నట్టయితే అది అల్పకోణ త్రిభుజం అవుతుంది. ఉదాహరణ ఎగ్జాంపుల్ ఇస్ గివెన్ హియర్, 60, 65 and 55 డిగ్రీస్ ఉన్నాయి, అన్నీ కూడా 90 కంటే తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వన్ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ వన్ ఆఫ్ ఇట్స్ యాంగిల్ ఈజ్ అబ్ట్యూజ్, కేవలం ఒక కోణం మాత్రమే 90 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్నట్టయితే అది అధిక కోణ త్రిభుజం అవుతుంది. ఎగ్జాంపుల్ ఈజ్ గివెన్ హియర్. మరి ఎందుకు ఒకే కోణము అనేది మనం తర్వాత చర్చించాం. నెక్స్ట్ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం. ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ వన్ యాంగిల్ ఇస్ 90 డిగ్రీస్ దెన్ ఇట్ ఇస్ కాల్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక త్రిభుజంలో ఒక కోణము లంబకోణం అయితే అంటే 90 డిగ్రీలు కలిగి ఉంటే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం, అంటే లంబకోణ త్రిభుజం అంటాం. ఎగ్జాంపుల్ ఈజ్ గివెన్ హియర్, ఉదాహరణ ఇక్కడ ఉన్నది 90, 50 మరియు 40 డిగ్రీస్. మరి ఎందుకు ఇలాగా కేవలం ఒక కోణమే ఎందుకు అనేది ఇందులో కూడా చూద్దాం. నెక్స్ట్ మనకు ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఉంది, త్రిభుజంలోని అసమీకరణాలు అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. అంటే ఒక త్రిభుజంలో రెండు భుజాల మొత్తము మూడో భుజం కంటే ఎక్కువ కొలత కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏబి ప్లస్ బీసీ కూడగా పొడవు ఇంత వచ్చింది, అవి రెండు కలిపితే ఇంత పొడవు వచ్చింది, ఇంత లెంత్ వచ్చింది. మరి ఏసీతో కంపేర్ చేస్తే పోల్చగా మనకు ఇంత, దీన్ని బట్టి రెండు భుజాల కొలతలు మూడో భుజం కంటే మొత్తము మూడో భుజం కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. సమ్ ఆఫ్ టూ సైడ్స్ విల్ బి గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీ, ఇంకొక సమీకరణ, ఇన్ ఏ ట్రయాంగిల్ ద డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఇస్ లెస్ దాన్ థర్డ్ సైడ్. ఒక త్రిభుజంలో రెండు భుజాల యొక్క
కొలతల భేదము మూడో దానికంటే తక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే మనం ఈ కొలతలు 735 ఇవ్వబడినాయి. ఆ 735లో ఏవి రెండు తీసేసినా మూడో దానికంటే తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, త్రిభుజంలోని ధర్మాలు. ఏం ధర్మాలు ఉంటాయి చూద్దాం. ఫస్ట్ వన్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ, త్రిభుజంలోని కోణాల మొత్తం. తర్వాత ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ, త్రిభుజం యొక్క బాహ్య కోణం యొక్క ధర్మం. ఫస్ట్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ, త్రిభుజంలోని కోణాల మొత్తం గురించి చూద్దాం. ఒక త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీలు ఉంటుంది. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 డిగ్రీస్. అందుకనే మనం ఇందాక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్, అధిక కోణము లంబకోణ త్రిభుజంలో చూసాము. కేవలం ఒక కోణమే అబ్ట్యూజ్ కానీ 90 డిగ్రీస్ కానీ ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ 180 డిగ్రీస్ సాటిస్ఫై కాదు కాబట్టి అలా ఉంది. ఇప్పుడు ఇది ఒకసారి చూసినట్టయితే 65 డిగ్రీస్, 70 డిగ్రీస్, 55 డిగ్రీస్తో ఈ త్రిభుజం ఉంది. ఇందులో ఈ మూడు యాడ్ చేస్తే మనకు 180 డిగ్రీస్ వస్తుంది. ఒక యాక్టివిటీ చూద్దాం. ఇది సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ 180 డిగ్రీస్ ఎలా అవుతుంది అనేది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక త్రిభుజం తీసుకోబడింది. ఇక్కడ మనం సమబాహు త్రిభుజం తీసుకున్నాం, అందుకే మూడు కోణాలు కూడా సమానం వచ్చినాయి. ఈ యాక్టివిటీని మీరు వేరే కోణాలతో కూడా ట్రై చేసి చూడవచ్చు. ఆ మూడు కోణాలని కనుక కలిపి పక్క పక్కకి ఇలా పేరిస్తే, అరేంజ్ చేస్తే మనకు ఒక ప్రొట్రాక్టర్ షేప్ అంటే లైన్ ఫామ్ అవుతుంది. సో మనకు తెలుసు ప్రొట్రాక్టర్లో 180 డిగ్రీస్, లైన్ పైన 180 డిగ్రీస్ ఉంటుందని. సో ఈ విధంగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ, బాహ్య కోణం, త్రిభుజం యొక్క బాహ్య కోణం యొక్క ధర్మం. మరి ఏంటిది అది? ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇట్స్ టూ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణము ఆ త్రిభుజంలోని ఎదుటి రెండు అంతర కోణాల మొత్తానికి సమానంగా ఉంటుంది. అది ఎలాగ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, 50, 55 డిగ్రీస్ రెండు అంతర కోణాలు ఉన్నాయి. దాని ఎదురుగా ఉన్న బాహ్య కోణం ఈ రెండింటి యొక్క మొత్తం 105 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఈ అసెస్మెంట్ మీరు చేయవలసి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ద ట్రయాంగిల్ ఇఫ్ టూ సైడ్స్ ఆర్ 4-5 సెంటీమీటర్ దెన్ వాట్ కుడ్ బి లెంత్ ఆఫ్ థర్డ్ సైడ్. సెకండ్ క్వశ్చన్, ఏ ట్రయాంగిల్ విత్ లెంత్స్ ఆఫ్ సైడ్స్ 4-4, 7 సెంటీమీటర్స్ ఇస్ కాల్డ్ డాష్. థర్డ్ వన్, ఇఫ్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ 35 డిగ్రీస్, 45 డిగ్రీస్ అండ్ 100 డిగ్రీస్ దెన్ ఇట్ ఈస్ డాష్ ట్రయాంగిల్. If two angles of a triangle are 65 degrees, 80 degrees, then the third angle is dash. Okay, thank you.